కళ్యాణ లక్ష్మి పథకం దేశానికే ఆదర్శమని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. గురువారం నర్సాపూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద మంజూరైన 95 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం కష్టాల్లో ఉన్నా కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఆపకుండా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మహిళలను గౌరవించిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీటీసీ బాబ్యనాయక్, ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ నవీన్, కౌన్సిలర్లు, నాయకులు, ఆర్ఐ షరీఫ్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్లు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 1 కోటి రూపాయలతో ఇవాళ మనం ఒక నర్సాపూర్ మండలానికి చెక్లు ఇస్తున్నాం. ఇవాళ ఇంత కరోనా వ్యాధి ఉన్న మన ప్రీత ముఖ్యమంత్రి గారు, మరి మేము ఎప్పుడు పోయినా కానీ కళ్యాణ లక్ష్మి చెక్లు వచ్చినాయా మీ కాన్ఫిడెన్స్ కానీ అడగడం జరుగుతుంటుంది. మరి అన్ని ఎన్నో మంచి కార్యక్రమాలు ఇవాళ రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 2000 పెన్షన్ కానీ, 3000 పెన్షన్లు ఇవన్నీ ఉన్నా కూడా మొదలు కళ్యాణ లక్ష్మి చెక్లు ఒక పవిత్ర కార్యక్రమం కింద మన ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా ఆలోచన చేసి ఇవాళ మనందరికి కూడా ఆడపిల్లలు ఉన్న వాళ్లకు తల్లిదండ్రులకు ఎంతో బాధ ఉంటుండే, మరి వారందరిని కూడా మరి వాళ్ళ బాధల నుంచి విముక్తి చేయాలనే ఉద్దేశంతో మన ప్రేత ముఖ్యమంత్రి గారు 51,000తోటి ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు మొదలుపెట్టి దాని తర్వాత ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా మేమందరం కూడా మరి ఇక్కడ బీసీలు చాలామంది ఉంటారు, మరి చాలామంది ఉన్న వాళ్ళ దాంట్లో కూడా బీదవాళ్ళు ఉంటారు, అంటే అందరికి కూడా సంపన్న జాతికి ప్రతి ఒక్కరికి కూడా 75,000 ఇచ్చి దాని తర్వాత 116,000 రూపాయలు ఇచ్చి వీళ్ళంతా మనందరిని ఆదుకుంటున్నాడు. కనుక మీరందరూ కూడా మన ప్రయత్నం ముఖ్యమంత్రి గారిని దీవించాలని కోరుతున్నాం. చాలా సంతోషం.